हाय अंडी नमस्ते नेनु मी लावण्य वेलकम बैक टू लावण्य फुड फॉर यू रोज़ मनं चेसुकोबोये रेसिपी मॉर्निंग ब्रेकफास्ट कु चेसिन कट्टे पोंगलु मिगिलिंदंडी दीन्नि वेस्ट चेयकुंडा रोट्टे चेसुकुंदामु टेस्ट चाला बागुंटुंदी ओकसारि तिनि चूसारंटे कट्टे पोंगलु मिगिलिन प्रतिसारी इलाने चेसुकुंटारु चाला ईजीगा चेसुकोवच्चु रुचि चाला बागुंटुंदी चाला मंदिकि तेलियदु मिगिलिपोयिन कट्टे पोंगलुतो इला रोट्टे चेयोच्चनि इनकेस इंतकु ఒక 5 ఇయర్స్ బ్యాక్ వరకు నాకు తెలియదు మిగిలిన ప్రతిసారి పడేస్తూ ఉండేదాన్ని ఇప్పుడు మాత్రం అలా చేయను మిగిలిపోయిన పొంగల్తో ఇలా రొట్టె చేసుకుంటుంటాను మిగిలిపోయిన కట్టె పొంగల్తో ఈ రొట్టె ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా 2 గరిటెల కట్టె పొంగల్ని తీసుకోవాలి ఇందులోనే ఒక ఉల్లిపాయ సన్నని తరుగు 2 పచ్చిమిర్చి తరుగు కొంచెం కరివేపాకును సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి इंदुलोने फस्ट ओक 5 स्पून्ल बिय्य पिंडिनी वेसुकुंदामु बिय्य पिंडि वेसुकोनी ई पिंडिनी मुद्दलागा कलुपुकोवाली आल्रेडी पोंगल्लो साल्ट वेसुंटाम काबट्टी साल्ट सरिपोतुंदी सरिपोलेदु अनुकुंटे ओकसारी कोंचेम पिंडिनी नोट्लो वेसुकोनी चेक चेयंडी तक्कुव अनिपिस्ते कोंचेम साल्ट वेसुकोवच्चु मनं वेसुकुन्न बिय्य पिंडि सरिपोलेदु పిండి చూడండి చేతికి స్టిక్కీ స్టిక్కీగా అంటుకుంటూ ఉంది కాబట్టి ఇంకొంచెం బియ్య పిండి వేసి కలుపుకోవచ్చు బియ్య పిండి ఇంతే వేసుకోవాలి అనేం లేదు మనం తీసుకునే పొంగల్ని బట్టి పిండిని వేసుకుంటూ కలుపుకోవాలి చూడండి ఇలా ముద్దలా అయ్యే వరకు పిండిని వేసుకుంటూ కలుపుకొని పెట్టుకోవాలి ఈ పిండి ముద్ద కన్సిస్టెన్సీ ఎలా ఉండాలి అంటే మనం చపాతీ ముద్దంత గట్టిగా కాకుండా కొంచెం లూజ్ గా ఉండాలి ఈ పిండి ముద్దని బాల్స్ లా డివైడ్ చేసుకుందాము పిండి ముద్ద సైజ్ ఎంత ఉండాలి అంటే 2 చపాతీ ముద్దలంత పిండి తీసుకొని ఒక ముద్ద చేసుకోవాలి పిండి మొత్తాన్ని ఇలా ముద్దలు చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఒక చపాతీ పీటను తీసుకొని దీనిపైన ఒక కాటన్ క్లాత్ తడుపుకొని వాటర్ అంతా గట్టిగా పిండుకొని ఇలా పరచుకోవాలి ఇప్పుడు ఈ పిండి ముద్దని తీసుకొని చేతితో రొట్టెలా ఒత్తుకోవాలి చేతికి పిండి అంటుకోకుండా వాటర్ తీసుకొని మధ్య మధ్యలో చేయిని డిప్ చేసుకుంటూ ఇలా రొట్టెలా ఒత్తుకోవాలి రొట్టె మరీ పల్చగా కాకుండా కొంచెం మందంగా ఒత్తుకోవాలి రొట్టెలు ఒత్తుకునే వాళ్ళకైతే రొట్టె ఎంత మందంగా ఉండాలి అనేది తెలిస్తే ఉంటుంది తెలియని వారి కోసం చెప్తున్నాను మనం చపాతీ కొంచెం మందంగా చేసుకుంటాం కదా దాని మీద కూడా ఇంకొంచెం మందంగా చేసుకోవాలి ఇలానే అన్ని రొట్టెలను ఒత్తుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకొని పెనం హీట్ అయిన తర్వాత వత్తుకున్న రొట్టెను క్లాత్ తో పాటు తీసుకొని ఇలా పెనం మీద వేసుకొని క్లాత్ తీసేసుకోవాలి మంటను మీడియం టు లో ఫ్లేమ్ లో మధ్యలో పెట్టుకొని రొట్టెను కాల్చుకోవాలి రొట్టెకు పైన సైడ్ లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక సైడ్ బాగా కాలిన తర్వాత మరొక పక్కకి టర్న్ చేసుకోవాలి రొట్టె కాలడానికి టైం పడుతుంది చిన్నగా నిదానంగా కాల్చుకోవాలి మిగిలిన పొంగలి వేస్ట్ చేయకుండా సాయంత్రం పూట ఇలా చేసుకొని తింటూ ఉంటే పచ్చిమిరపకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు నోటికి తగులుతూ చాలా బాగుంటుంది పచ్చడి గాని కారం గాని ఏమీ అవసరం లేదు ఒట్టివి తిన్నా కూడా చాలా బాగుంటాయి ఇలా రెండు సైడ్లు కాల్చుకొని మరొక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలానే అన్ని రొట్టెలను కూడా కాల్చుకొని తీసుకోవాలి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి అలానే మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ మీద టచ్ చేయండి థాంక్యూ